దేవునికి రెండు మనసులు కలిగిన వారు ఇష్టం లేదు. ద్వి మనసులు అంటే దేవునికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే కాసేపు అట్టు ఉంటారు, కాసేపు ఇట్టు ఉంటారు. వాళ్ళ నిర్ణయం మీద వాళ్ళు నిలబడే తత్వాన్ని కలిగి ఉన్న వాళ్ళు ద్వి మనసుకులు, చెంచలు, చపల చిత్తులు. ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియని వారు, ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియని వారు. ఒకప్పుడు మాట తర్వాత ఆ మాట మీద వాళ్ళు నిలబడే రకం కాదు. ద్వి మనస్కులు అన్నాడు. వీళ్ళంటే నేను ద్వేషిస్తున్నాను అంటాడు ఇక్కడ భక్తుడు. అంటే ద్వి మనస్కులు దేవునికి ఇష్టలు కాదు. ద్వి మనస్కులు దేవునికి ఇష్టలు కాదు. ఇదిగో ద్వి దేవుని వాక్యం పట్ల ఎవరికైతే ప్రేమ ఉంటుందో, దేవుని వాక్యుల పట్ల ఎవరికైతే మమకారం ఉంటుందో, ఎవరికైతే ఏమండి ఆ వాక్యుల మీద దృష్టి ఉంచుతారో వారు ద్వేషిస్తారు ద్వి మనస్కులను. దేవుని వాక్యం పట్ల ఎవరికైతే ప్రేమ ఉంటుందో, ఏమండి ఆ మమకారం ఉంటుందో, వాళ్ళు ద్వి మనస్కులను ద్వేషిస్తే మరి ఎవరిని ప్రేమిస్తారంటే దేవుడు ప్రేమిస్తారు, ద్వి మనస్కులను ద్వేషిస్తారు. ఇక్కడ అంటున్నాడు భక్తుడు ద్వి మనస్కులను ద్వేషిస్తున్నానంటే ఇప్పుడు ఇతను దేవుణ్ణి బాగా ప్రేమిస్తున్నాడు. మరి ఏ మనసు ఉన్నారు మనకి? రెండు రకాల అభిప్రాయాలు, ఒక దానిపైన ఒక విషయం పైన రెండు రకాల అభిప్రాయాలు. ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవ అవుతుంది? భార్య భర్తల మధ్య ఎప్పుడు గొడవ వస్తుంది? సంఘంలో ఇద్దరి మధ్య ఎప్పుడు పొగలు స్టార్ట్ అవుతాయి? అంటే ఒకరు అవునంటే మరొకరు కాదంటారు, భర్త అవునంది అనుకో భార్య కాదంటే వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. సంఘంలో కూడా ఒక పని చేద్దాం అనుకోండి, ఏకీభవించకుండా అలా కాదు ఎలా చేయను ఒకరు అంటారు, ఇలా చేయను ఇంకొకరు అంటారు, ఇలా అనే మాత్రమే చేయాలని పట్టుబట్టారనుకున్నప్పుడు వాళ్ళ మధ్య మొదలవుతుంది వైరం మొదలవుతుంది. అంటే భేదాభిప్రాయాలు కలగడానికి గల కారణం ద్వి మనస్కు తత్వం, ఆ తత్వం కలిగి ఉండటం. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? ద్వి మనస్కులను ద్వేషిస్తే మన ఉండవలసింది ఏ మనసు? ఏక మనసు.